ఆయన గుండెల్లో ఒక దేవతలాగా నేను కొలువున్నానే చివరి దాకా నేను ఒక్క తప్పు చేసుకుంటే నేను ఏనాడైనా రాజకీయ అధికారం కనీసం పార్టీలో చిన్న మీరే అన్నారుగా మీ కార్టూన్లు ఇచ్చే పనికి మాలిన భయంకరమైన కార్టూన్లు వేశారే ఎన్టీఆర్ మీద ఏంటి నా చేతిలో కీలు బొమ్మ అయిపోయినట్టుగా ఇంత పిచ్చి ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే కార్టూన్లు వేసినటువంటి మీరు నేను అధికార వ్యామోహంతో ఉంటే ఒక అధికారం ఏదో ఒక పదవి తీసుకోవటం నాకు కష్టమా ఇవ్వటానికి ఆయనకి ఇబ్బందా పూర్తిగా నా చెప్పు చేతల్లో ఉన్నారనే మీ కార్టూన్ల ఉద్దేశం మీ పిచ్చి రాతలన్నీ కూడా అంత అధికార వ్యామోహంతో ఉండే నేను ఎందుకు తీసుకోలేదు మరి లాస్ట్ వరకు కూడా ఇన్ని పదవులు ఇంకొకటి కూడా ఇప్పటికి కూడా మోహన్ బాబు నిజం చెప్తాడో చెప్పడో రెండు మూడు సార్లు మోహన్ బాబు దగ్గర కూడా ఆయన ప్రస్తావించారు పిచ్చిది వింటలేదు మాట రేపు నాకు ఆరోగ్యం బాగుంటలేదు ఏదన్నా అయితే తన భవిష్యత్ ఏమవుతుందో ఏమో మరి ఒక పదవి తీసుకో మంత్రి పదవి ఇస్తానన్నాను వద్దని చెప్పేసింది అందువల్ల బాబు నువ్వన్నా చెప్పని ఆయన మోహన్ బాబుతో అన్నారో లేదు మీరు ఎప్పుడైనా సరే దయచేసి సందర్భం వస్తే అడగండి ఆయన నిజాయితీ పరుడైతే చెప్తాడు లేకపోతే మాట దాటేస్తారు అందువల్ల నేను ఎందుకు తీసుకోలేదు ఏనాడు నేను అధికారం కోసం రాలేదు అనే మాట చెప్పడం కోసం అంటే ఎన్టీఆర్ చేసిన ఒక ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవటానికి వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని దాటవేసుకోవటానికి ఆ చంద్రబాబు నాయుడు మరి ఆ అధికార వ్యామోహాన్ని పక్కదారి పట్టించటం కోసం ఈరోజు వాళ్ళు పచ్చ మీడియా చేస్తున్నటువంటి డ్రామాలు మళ్ళా నా మీద వాళ్ళు ఒక విష ప్రచారాలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఒక్కసారి మళ్ళీ ఏం జరిగిందో చెప్పడానికే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏమీ లేనప్పుడు నేను ఆయన జీవితంలోకి వచ్చాను, వచ్చిన తర్వాత నేను ఆయన ఆరోగ్యాన్ని తీసుకొచ్చాను, అదేవిధంగా ఆయన తిరిగి మళ్ళీ ఆయన అధికారాన్ని తీసుకొచ్చాను. ఎస్, నేను గర్వంగానే చెప్తున్నాను, ఆ మాట నేను చెప్పడమే కాదు ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ప్రజలకు తెలియ చెప్పండి, ఇది ఎన్టీఆర్కు మాత్రమే జరిగిన అన్యాయం కాదు, ఆమె అంటే లక్ష్మీ పార్వతి పట్ల వారు చేసిన అపచారం మాత్రమే కాదు, ఇది యువతరం వీళ్ళు చెప్తున్నటువంటి ఈ కథల్ని నమ్మి మళ్ళీ మోసపోకండి. ఇటువంటి దుర్మార్గుల్ని ఈ విధంగానే క్షమిస్తూనో లేకపోతే సపోర్ట్ చేస్తూ పోతే ఒక చరిత్రకు జరిగిన అన్యాయం, ఒక ప్రజాస్వామ్యానికి జరిగిన విఘాతం, ఒక మహనీయుడు గుండె పగిలినటువంటి ఆ బాధాకరమైనటువంటి దృశ్యాన్ని మర్చిపోయేటట్టు వీళ్ళు చేస్తూ ఉన్నారనే ఆవేదనతోనే నేను ఈరోజు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టాను. మరొక్కసారి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు చేసిన ఎంత దుర్మార్గమైనటువంటి చర్య, దానికి ఈ కుటుంబ సభ్యులు అతనికి వంతపాడి కన్న తండ్రినే చంపుకున్నటువంటి ఒక విషాదకరమైనటువంటి ఒక చరిత్ర. గత చరిత్రలో ఏదో అరెస్టులు చేశారు జైల్లో పెట్టారని విన్నాను తప్ప ఇంత దారుణంగా మోసం చేసేటువంటి ఒక కుటుంబం ఎన్టీఆర్ గారికి ఉంది అని తెలియాలని కూడా నేను ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒక అమాయకురాలి మీద నమ్మి వచ్చి లెక్చరర్ పదవి వదులుకొని ఏమీ లేని స్థితిలో అధికారం లేదు ఆరోగ్యం లేదు అటువంటి 33 ఏళ్ల వయసు నాది, 74 ఏళ్ల వయసు అయింది, ఇంత వయసు తారతమ్యం ఉన్నా కూడా ఆయన మీద భక్తితో ఆరాధనతో ఆ జీవితం నన్ను పెళ్లి చేసుకుంటావా లక్ష్మి అని చెప్పి ఆయన అడిగితే నేను వచ్చాను, ఆయన జీవితం అన్ని వదిలేసి వచ్చాను నేను. ఎందుకంటే ఆ మహనీయుడిని నిలబెట్టుకోవాలి నాకుండే భక్తి అట్లాంటిది కనుక నేను నిజంగానే నిలబెట్టాను, నా మాట నేను నిలబెట్టుకున్నాను, ఆయనకు సేవ చేశాను. 6 నెలల్లో మనిషి మళ్ళీ నడిచి నడిచేటట్టు చేసుకోగలిగాను, ఎలక్షన్లో తిప్పాను. ఆయన మాట్లాడలేకపోతే నేను మాట్లాడి ఆ సమయాన్ని ఎక్కువగా మాట్లాడి ప్రజలను ఆకర్షించి 222 సీట్లు తెలుగుదేశం పార్టీకి, మిత్రపక్షాలకు 36 సీట్లు, 258 సీట్లు చరిత్రలో, 52% ఓటింగ్ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైనా వచ్చిందా? పార్టీ స్థాపించినప్పుడు కూడా 202 కదా వచ్చింది. లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాక ఇన్ని సీట్లు